యాజకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన, సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి, శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ఏసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యిర్మీయా గ్రంథము 15:21 దేవుడు మరొక విషయాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో చాలా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించదను, దేవునికి మహిమ కలుగును గాక. జెర్మీయా chapter 15:21, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను. నేను అనుకోకుండా ఇరుక్కుపోయాను, ఎరక్కపోయి ఇరుక్కుపోయాను, అయిపోయింది నా చరిత్ర, ఇంకా నేను బయటకు వచ్చే ఛాన్స్ లేదు అని అనుకుంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఇరుక్కుపోయినా, సముద్రం అంతములోకి వెళ్ళిపోయినా, ఆయన చెయ్యి నీ దగ్గరికి వచ్చి నిన్ను పట్టుకుని తీసుకొస్తాడు. నీ దేవుడు గొప్పవాడు, నిన్ను సిగ్గుపడనేయడు. ఎన్నో రకాల సమస్యల్లో నువ్వు ఇరుక్కుపోయినని ఏడుస్తున్నావేమో, ఎందరో నిన్ను బాధిస్తున్నారేమో, బహుశా ఆర్థికంగా అప్పులు ఎక్కువైపోయినాయా, అప్పులు ఎక్కువైపోయి అందరినీ ఫోన్ చేసి చివరికి నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఇంటికొచ్చి మరీ కూడా నిన్ను భయంకరంగా మాట్లాడుతున్నారేమో, ఏ మనుషుడు ఎప్పుడొస్తాడా అని భయం భయంగా ఉంటున్నావా ఇంట్లో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఈ మనుషుడు అప్పు ఎప్పుడు తీరుస్తావు, ఈ మనిషి నన్ను ఎప్పుడు దూరం చేస్తావు, ఈ మనిషికి నేను అప్పు విషయంలో తలదించుకుని బ్రతకవలసి వస్తూ ఉంది, నాకు మనసు నెమ్మది లేదయా, బ్రతకాలని లేదని ఎక్కెక్కిపడి ఏడుస్తున్నామో, దేవుడే ఈరోజు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. దుష్టుల చేతిలోండి నిన్ను ఆయన విడిపిస్తున్నాడు. విడుదల పరచడానికి ఎవడైనా ఉన్నాడా, నాకు ఎవరున్నారు, నాకెవరు చేయగలరు, నా పక్షంగా ఎవరు మాట్లాడతారు, నాకెవరు న్యాయం చేస్తారు, నా కుటుంబం చిన్న కుటుంబం, నేను ఒంటరి అయిపోయాను, నా పక్షంగా ఎవరున్నారు, ఎవరు నిలబడతారు, నా బిడ్డలు ఎదిగినప్పుడు నా బిడ్డల పక్షంగా ఒక మనుషుడు ఎవరుంటారు, ఎవరు లేరు, ఎవరు లేరని అనుకుంటావు కదా, అటువంటి చీకటి సమస్యల నుండి, ఆర్థిక అప్పులు ఇబ్బందుల నుండి, మానసిక ఒత్తిడి నుండి దేవుడికి బలమైన విడుదల ప్రకటిస్తున్నాడు. ఎలాగొస్తుందండి విడుదల అని అనుకుంటున్నారేమో, ఆయన కరుణ నీ మీదకి దిగి వస్తూ ఉంది. పటాపంచలు అయిపోతాయి, నువ్వు నమ్ముతున్నావా, 7 మార్లు ఆమెన్ అని చెప్పు. 1, 2, 3, 4, 5, 6, 7. దుష్టుల చేతిలో నుండి ఆయన నిన్ను విడిపించను. అప్పుల దగ్గర నుంచి విడిపిస్తాడు,
భయంకరణ దుష్ట శక్తుల నుండి విడుదల. ఏదో ఒక చేతబడి నా మీద జరుగుతుంది. ఎక్కడో ఎవరో నాకు ఏదో చేస్తున్నారని భయపడుతున్నావు కదా, ఎక్కడో నాకు ఏదో చెడు పెట్టారేమో, నాకు ఎవరో నా మీద మంత్రించారేమో, లేకపోతే నన్ను మార్చేస్తున్నారేమో, లేకపోతే నా భర్తను మార్చేస్తున్నారు, నా పిల్లలు ఇంతకు ముందులా లేరు, ఇప్పుడు చాలా టోటలీ చేంజ్ అయిపోయారు, నా హస్బెండ్ ఇలా ఉండేవాడు కాదు, నా హస్బెండ్ చేంజ్ అయిపోయాడు, ఏదో జరిగింది, ఏదో దుష్ట ప్రభావం ఎవరో చేస్తున్నారని భయపడుతున్నామేమో, దాని నుండి కూడా దేవుడు విడుదల చేస్తూ ఉంటాడు. మంచి మనిషిగా దేవుడు నీ కుటుంబంలో నీ బిడ్డలను చేస్తున్నాడు. ఇక నువ్వు ఈరోజు గొప్ప శుభవార్త ఏంటంటే విడుదల ప్రభు ప్రకటించారు. ఎంత మంచి మాట చూడండి, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. దుష్టుడి చేతిలో ఉన్నప్పుడు మనసు అంత గలిబిలి ఉంటుంది, నెమ్మది ఉండదు. దుష్టుడు చెయ్యి ఎలా ఉంటుంది అంటే ముళ్ళుతో ఉంటుంది. దుష్టుడి చేతి దగ్గర భయంకరమైనటువంటి ఎలర్జీ ఉంటుంది. దుష్టుడి చేతిలో చాలా దుర్వాసన ఉంటుంది. మనం అసలు ఉండలేము ఆ దుష్టుడి చేతిలో. రాక్షసుడు అంటాం మనం, రాక్షసి ఒకవేళైనా దయ్యమైన స్నానాలయం అట్లకంత పరిశుభ్రత ఉండదు. ఏ సమయంలో నేను ఎట్లాగైనా సరే భక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక దుర్వాసన, ఒక దుష్ట ప్రభావంలో ఉన్నప్పుడు మనము నిలబడలేము. ఒక పావురం లాంటి నీ మనసు ఇలాంటి తట్టుకోలేదు. అందుకనే దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడు. దేవా నన్ను విడుదల చేస్తున్నావు అని నమ్ముతున్నావు కదా, దేవుడు తప్పకుండా నిన్ను అన్ని విషయాల నుంచి, చీకటి బాధల నుండి నేను తప్పిస్తాడు. ఏ మనిషి నిన్ను బాధ పెడుతున్నాడు, ఎవరు మాటి మాటికి మానసికంగా కృంగదీస్తున్నారో ఆ మనిషినే దేవుడు నీకు దూరం చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడై ఉండును గాక. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవము గల దేవుని సన్నిధానంలో దేవుడు బలమైన మాట ఇచ్చాడు. కొత్త సంవత్సరంలో సర్వ సమృద్ధిని మీరు చూడబోతూ ఉన్నారు. ఏ ఇంట్లో మరణం అనేది ఉండదు, ఆరోగ్యం ఉంటుంది, ఆర్థికంగా గొప్ప వాళ్ళు అవుతున్నారని దేవుని ఆత్మ నాకు చెప్పింది. ఫైనాన్షియల్గా మీరు అందరూ అభివృద్ధి పొందుదురు గాక. చాలా క్లిష్ట పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్న మీకు దేవుడే మీ చేతుల కష్టాన్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు. మీ భూమి పంటను బ్లెస్ చేస్తున్నాడు. నీ చేతి పనిని, నీ ఆలోచనను ఎన్నిటిని బ్లెస్ చేస్తే ఆయన చేసిన బ్లెస్సింగ్ ద్వారా మీరందరూ కూడా మీ ఇళ్లలో ధననిధి ఉంటుంది. అంతే, మీరందరూ గుర్తుపెట్టుకోండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 మాసాలు 12 సాక్ష్యాలు మీ నోట దేవుడు పెడుతున్నాడు, ఆయన సాక్షిగా నడిపిస్తున్నాడు. ఆత్మ మీకు తోడుండును గాక. మీరు ఎక్కువ ప్రార్థన చేయండి, సిద్ధపడండి. ఈ శుభవార్త చెప్పాలని నేను వచ్చాను. మీరు దుఃఖపడకండి. పిల్లల జీవితాలు ఏదైనా కష్టాలున్నా, ఫ్యామిలీ ట్రబుల్స్ ఉన్నా, ఏదైనా వ్యాపారాలు చేసి నష్టపోయినా, అప్పులతో బాధపడుతున్నా, చనిపోవాలని అనుకోకండి, సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి. మీ కొరకు నేనున్నాను, ప్రార్థిస్తున్నాను. దీవించే దేవుడు మీకు తోడున్నాడు. మనం ముగ్గురు కూడా మన మధ్య పరిశుద్ధాత్ముడు బలముగా పనిచేస్తున్నాడు. దీవెన ఆరోగ్యం ఇచ్చే దేవుడు, కష్టకాలంలో ఉన్న మీరు మీ కొరకు ప్రార్థన చేయటానికి ఒక వాగ్దానం ద్వారా దేవుడు నన్ను మీ మధ్యకి పంపించాడు. దేవుడు మన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పాడదాం, తోడుగా, అందరు పాడాలి, తోడుగా ఉన్నాడు దేవుడు మనకి.
దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా యోసే పడినప్పుడు గోతిలో త్రోయ పడినప్పుడు మరణ పడతాం యోసేపు. దేవుడు తోడు లేకపోతే ఇన్ని రోజులు బ్రతకగలమా మనం? మీకు నాకు వచ్చిన శ్రమలు మామూలు శ్రమలా? ప్రకృతి ఎలాగ మారిపోయింది, ఎలాంటి కరోనాను దాటొచ్చే మనం. మనం నిజముగా గొప్ప విజయవంతులు అన్నమాట. కరోనా మొదటిది, రెండవది, మూడవది, దానిని దాటుకుని బయటపడ్డామంటే ఎంత యుద్ధవీరులుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఆమెన్. కరోనాలో భార్యకి కరోనా వస్తే భర్త దూరంగా ఉన్నాడు, తల్లికి కరోనా వస్తే పిల్లలు ఆమెను దూరం పెట్టేశారు, భార్యకి భర్త, భర్తకి భార్య, పిల్లలు, ఎవరి మధ్య నిజమైన ప్రేమ కనపడలేదు. నిజమైన ప్రేమ చూపించిందల్లా వైద్యులు చూపించారు. హల్లెలూయా. డాక్టర్లు నిజంగా వారికి ఎంత వారిని అభినందించినా తక్కువే. డాక్టర్లు, నర్సులు పట్టుకుని ముట్టుకుని సెలైన్లు పెట్టి చాలామందిని బ్రతికించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎవరితో మాట్లాడటానికి లేని భయంకరమైన పరిస్థితి. ఆ కరోనా సైలెంట్గా వచ్చింది, లోపలికి వెళ్ళిపోవటం లంగ్స్ అంతా కూడా మసి బొగ్గులా చేసేసింది. కిడ్నీ, లివరు సైలెంట్గా ప్రాణం వదిలిపెట్టేటం. చివరిగా డెడ్ బాడీ దగ్గర కూడా దాన్ని ముట్టుకోవడానికి కూడా లేకుండా పరిస్థితి. ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టాము, మళ్ళీ మన పనులు కొనసాగిస్తున్నామంటే ఎప్పుడైనా ఆలోచన చేశారా ఇంత విజయం ఎవరిచ్చారో? ఎవరిచ్చారు? యేసయ్య మనకి విజయం ఇచ్చాడు. మీరు ఎందుకు బ్రతుకున్నారు, నేను ఎందుకు బ్రతుకున్నాను అంటే కరోనా మొత్తం అందరినీ ముంచింది, కానీ అందులో నుంచి మనం బయటకు ఎందుకు వచ్చామంటే దేవుడు నీకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నువ్వు అవసరం అని చెప్పి నిన్ను నిన్నుగా బ్రతికించి నిలబెట్టాడు, మరలా నిన్ను నడిపిస్తున్నాడు, తలగా జీవింపచేశాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులరా, చూడండి, మరి మన ప్రార్థనా శక్తిలో పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే, గర్భఫలాలు లేని వారికి ఇప్పటికీ 4,336 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. వారందరినీ పట్టుకుని పైకి చూపించి, ఈ బుడంకాయలందరినీ మీకు చూపిస్తున్నాను, నేను చూపిస్తున్నానా, ఒక్కొక్కరు ఇద్దరిని కనేస్తున్నారు, ఒక్కొక్కరు ముగ్గురిని కంటున్నారు. ఇప్పుడు 4 కనే రోజులు కూడా వచ్చేసినాయి ఒక్క ట్రిప్లోనే. ఒక్కొక్క మొన్న ఏమైంది కాకినాడలో చూసారా ఎంతమంది పుట్టారు ఒకేసారి? ఒక్కసారే. నేను అన్నాను, ఎవరు కావాలి నీకు అన్నాను, పిల్లలు లేరు లేరు అని ఇదిగో ముగ్గురిని చూడండి పట్టుకున్నాను. ఆ తల్లి పట్టుకొచ్చి నా చేతిలో పాడేసింది, నువ్వే ప్రార్థన చేసావు కదా ఎత్తుకో అని. హల్లెలూయా, హల్లెలూయా. మీ గృహాల్లో సిరి చిన్న అద్భుతమైన సిరినవ్వు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పిల్లలను చూశారు కదా ఎంతమందిని. మీకు ఈ ఫోటోలన్నీ పెడదామంటే 4,336 ఫోటోలు చూపించాలి మీకు. మీరందరు చూడండి, మన దగ్గర అడ్రస్లతో సహా ఉంటుంది. మనం ఎక్కడ ప్రవచిస్తున్నామో అక్కడ దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. ఎక్కడ పిల్లలు పుట్టరంటే మాత్రం వచ్చేయాలి వేసినామూలకి అంతే. దేవుడు మనకిచ్చిన వరం అలాంటిది. మన చేతులుంచి ఎవరి మీద హస్తనిక్షేపణ చేస్తున్నామో ఈ ప్రార్థనా శక్తి ద్వారా పాపము కొట్టివేయబడుతూ ఉంది, దోషము కొట్టివేయబడుతూ ఉంది, మరలా యేసు నామములో మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాము. చూడండి,
కొన్ని సాక్ష్యాలు. మొన్న మాచర్లలో 21 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? పెళ్ళైన తర్వాత 21, 24, 18 సంవత్సరాలు. అసలు ఇంక ఇది పిల్లలు పుట్టే అవకాశాలు లేవనుకున్న వారందరూ, అన్నీ తిరిగి 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 అన్ని ప్రయత్నాలు చేసి ఇంక వదిలేసుకున్నవారు, టీవీలో చూసో లేకపోతే ప్రార్థనా శక్తికి వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలను బట్టో చివరిగా సరే చూద్దామని వచ్చిన వారు బిడ్డలను ఎత్తుకొచ్చేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఇదే ప్రార్థనా శక్తి. ఆమేన్. కొత్త సంవత్సరంలో దేవుడు మీకు అందరికీ క్రిస్మస్ బహుమానముగా సొంత ఇల్లు దేవుడు ఇస్తున్నాడు. ఏడవకండి. నేను అడుగుతున్నాను అన్ని కూడా. ఎవరు అడుగుతారు మీకోసం? నేను అడుగుతున్నాను. దేవుడు నాకు భారం పెట్టాడు. జ్ఞానసుందరి వీరు పాపై పాలెం పిడుగురాళ్ళ నుంచి ఇక్కడ మన తైలాభిషేకానికి వచ్చారు మాచర్ల. వీరికి వివాహమై 21 సంవత్సరాలు అయిందండి. 21 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. దగ్గర దగ్గర 10 లక్షల వరకు వాళ్ళు పిల్లల కోసం వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. వారికి ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టారు పిల్లల కోసం. అయినా కూడా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎటువంటి ఫలితం లేదు. వాళ్ళ ప్రాంతంలో కొంతమంది ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వస్తూ ఉండేవారు. వారు చెప్పారన్నమాట, ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం ఇస్తున్నాడు దేవుడు అని చెప్పినప్పుడు వారు ఎంతో ఆశతో గుంటూరు తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని దేవుని సన్నిధిలో వారికి ఇచ్చిన ప్రేరేపణ కొలది ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేశామని చెప్తున్నారు. అలా చేసి వారు వెళ్ళిన 2వ నెలలోనే దేవుడు వారి పట్ల కృప చూపించి తనము గర్భము ధరించుటకు సహాయం చేశారండి. వివాహమైన 21 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జరగని కార్యము దేవుని తైలాభిషేక ఆరాధనకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ లేట్ అయిపోయిన వాళ్ళకి అర్థం కావట్లేదు. కన్సీవ్ అయినా సరే ఏంటి గర్భం వచ్చిందని 1వ నెల నిజమేనా, నేను గర్భమా, లేకపోతే నాకు ఏదైనా రోగం వచ్చిందేమో, నిజంగా గర్భమా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుని ఆ స్కాన్ చేసిన తర్వాత అమ్మ నువ్వు గర్భం ధరించావని డాక్టర్ చెప్పినా సరే వారు నిద్దట్లో కూడా అనుమానంగా మాట్లాడుతుంటుంటారు. నిజమా? 2వ నెల 3వ నెల ఆమె 5వ నెల 6వ నెల అనుకుంటాను. ఇంకా అన్ని విధాలుగా ఆలోచన చేసి ఆమె గర్భవతిగా వచ్చి సాక్ష్యం చెప్పింది. ఆమెన్. నీకు అందరికీ కార్యాలు జరగటం ప్రారంభమైంది. మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదని ఏడుస్తున్నారా? దేవుడు జ్ఞానమైన జీవిత భాగస్వాములను మీ బిడ్డలకి దాచిపెట్టాడు. వారే మీ ఇంటికి రాబోతూ ఉన్నారు. మా నాన్నగారు అనేవారు, చాలామంది మాకు ఒక సిస్టర్ ఉంది. మా నాన్నగారు మాకు ఒక సిస్టర్, నాకు ఒక అక్క ఒక అన్నయ్య, నేను ముగ్గురు మేము. మా అక్క వయసు వచ్చింది, ఎదిగినప్పుడు అందరూ అనేవారు, పాస్టర్ గారు మీరేంటి, మూర్తి గారు మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడరా చేయరా ఏంటంటే, మా నాన్నగారు ఎవరిని పెళ్లి సంబంధం చూడండి లేకపోతే ఎక్కడైనా ఉందేమో చూడండి అనేవారు కాదు. కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసేవారు, ప్రభువా ఎక్కడ దాచిపెట్టేవో, మరి సమయం వచ్చినప్పుడు బిడ్డ ఎదిగింది, మీరు ఎక్కడ దాచిపెట్టారో జ్ఞానమైనటువంటి జీవిత భాగస్వామిని ఇవ్వండి అని ప్రార్థన చేసేవాడు అంతే. ఆ పెళ్ళికొడుకు తల్లి మా ఇంటికి వచ్చేసింది ఓ రోజుని. హల్లెలూయా. మా నాన్నగారు అన్నారు ఆమెని, దేవుడు చెప్పాడమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను, నీ మన ప్రార్థన చేసేవారికి కాళ్ళ దగ్గరికే పెళ్లి కొడుకులు వస్తారంట. హల్లెలూయా. ప్రార్థన చేసేవారికి పెళ్లి కూతురు ఎక్కడికి వస్తారండి? మన కాళ్ళ దగ్గరకే. దేవుడు తీసుకొస్తాడు. నువ్వు దేవుని కాళ్ళ దగ్గర పడి ఏడిస్తే ఆయన నీ కాళ్ళ దగ్గరికి బహుమానం తెస్తాడు. మనం యేసయ్య పాదాలు పట్టుకుంటే మన పాదాలు ఉండే చోటకి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడితే ఆయన చేస్తాడు. ఇంకొకటి చూడండి, ఒక సాక్ష్యాన్ని. కడుపులో నీటి బొడుగులు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలన్నారు, 4 లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్పారు. ఆపరేషన్ చేశారు, చేసిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు. తైలాభిషేకానికి వచ్చి ఫలం తీసుకెళ్ళిన తర్వాత అద్భుత రీతిలో గర్భఫలం వచ్చింది.
కడుపులో ఉన్న నీటి బుడగలు ఆపరేషన్ చేయాలన్నారు, 4 లక్షలు అవుతాయన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, నీకు పిల్లలు పుట్టే అవకాశం అసలు లేదు, ఆసుపత్రి వేసుకో అన్నారు. ఏంటి బుడగలు 4 లక్షలు ఎన్నిక అయిపోయాక వైద్యులు చెప్పిన మాట. కానీ నా పరమ తండ్రి ఆమె కన్నీటిని చూసి ప్రార్థనా శక్తిలో దేవుడు గర్భఫలం ఇచ్చాడు. చూడండి ఆ సాక్ష్యాన్ని విందాం. వీరి పేరు ఆదిలక్ష్మి. వీరు కరువేన అనే గ్రామం నుంచి కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తె కడుపులో నీటి బుడగలు ఉండి డాక్టర్స్ ఆపరేషన్ అవుతాయి అని చెప్పారు. 4 లక్షలు ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. వారు ఆపరేషన్ చేయించారు ఆ నీటి బుడగల కోసం. ఆపరేషన్ అయిన తర్వాత చేసాం కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. డాక్టర్స్ చెప్పినప్పుడు వారు ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చి ప్రార్థనా శక్తికి దైవజనులతో ప్రార్థన చేయించుకొని ప్రార్థన ఫలం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళారు. వెళ్ళి తన కుమార్తెకి ఇచ్చినప్పుడు దేవుడు అద్భుత రీతిలో ఎవరికైతే పిల్లలు పుట్టరు అని డాక్టర్స్ చెప్పారో తను ఆ ఫలం తీసుకున్న తర్వాత 4వ నెలకే తను కన్సీవ్ అయింది. వెంటనే ఇప్పుడు తను 4వ నెల గర్భిణీగా ఉంది. హల్లెలూయా. మరొకరికి కర్నూలులో 14 సంవత్సరాలకి ఇవన్నీ కూడా సేవలో వచ్చి సాక్ష్యాలు చెప్తున్నాయి. చూడండి. మిత్రి సూర్యనారాయణ అండి. వీరు అవుకు మండలం అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరి సాక్ష్యం, వివాహమైన 13 సంవత్సరాలు వీరు పిల్లలు లేరు. 3 సార్లు పిల్లలు పుట్టి చనిపోయారు వారికి. ఇక్కడ తైలాభిషేకానికి వచ్చిన 5వ నెలలోనే దైవజనుల ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు కృప చూపించి తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. కానీ బాబు 8వ నెలలోనే పుట్టడంతో కొంచెం బలహీనంగా ఉండి ఐసీయూలో అది పెట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఇక్కడ తైలాభిషేకం చేసిన నూనె తీసుకుని వెళ్ళి ఆ బాబు నోట్లో వేసినప్పుడు దేవుడు కార్యం చేసి ఆ బిడ్డను స్వస్థపరిచారు. ఈ దేవుడు ఈ వీరి జీవితంలో చేసిన ఈ కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వివాహమైన 13 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని అనుగ్రహించి. పిల్లలు కావాలని వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు పైకెత్తండి. అమ్మో చాలామంది ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళు అని వచ్చానండి, మా పిల్ల పొదలు నేను వచ్చానండి, మా బిడ్డ పొదలు నానమ్మ వాళ్ళని వచ్చానండి అన్న వారు చేతులు పైకెత్తండి. కొంతమందికి నానమ్మ అవ్వాలని ఉండదు పైకి, వాళ్ళకి నానమ్మ అంటే బాధ వచ్చేస్తుంది. నేను ముసలమ్మని అయిపోయినేమో, అమ్మమ్మ అన్నద్దురా పిన్ని అను, లేకపోతే ఆంటీ అని అంటారు. ఆంటీగా ఉన్న వాళ్ళు ఆంటీ అంటే తప్పు వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు 20 సంవత్సరాల వయసు ఉన్నట్టే ఉండాలనుకుంటారు అందరూ. పిల్లలను కన్న తర్వాత అమ్మమ్మ అవ్వక తప్పదు. ఆమెన్. ఆ వారు పెళ్ళిళ్ళయ్యి వాళ్ళ పిల్లలు పుట్టాక తాత అవ్వక తప్పదు. ఇది నీతి యావత్తు ఇలా జరగవలసిందే. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడ నువ్వు అక్కడ లేచి నిలబడదాం. ఆత్మకార్యములు నువ్వు చూడబోతున్నావు. ఈ సమయంలో నీవు ఉన్న ఫలంగా దేవునికి సమర్పించుకో. ఇంతవరకు నేను అలాగ ఇలాగ జీవించాను, కానీ ఈరోజు నేను నిన్ను పూజిస్తాను, నా దేహముతో నిన్ను గణపరుస్తాను, నా నోటితో నిన్ను స్తుతిస్తాను. అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఇంతవరకు తెలుసో తెలియకో నిన్ను గణపరచలేదేమో, నిన్ను మహిమపరచలేదేమో, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు అని చేతులు ఎత్తగలిగిన వారందరూ చేతులు పైకెత్తండి. చేతులు ఎత్తలేని వారు నమస్కరించండి. నేను చేతులు ఎత్తగలిదనంటే చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపి, హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు నిజముగా క్రీస్తుని పూజిస్తావా? అందరు చేతులు దించండి, నమస్కరించండి. మరియ చేసిన క్రిస్మస్ పరిశుద్ధాత్మ కార్యానికి తన దేహము సమర్పించుకుంది, తన సంతోషాన్ని సమర్పించింది, తన యవన బ్రతుకుని సమర్పించింది. తనకి ఎవరు ఏమంటారని ఆయన లోకం వైపు చూడలేదు, ఆమె దేవుని వైపు చూస్తుంది. మీరందరూ కూడా, మీరు నేను మనము ఆయన కొరకు సమర్పించుకుందాం. ఈ దేహము దేవుడిచ్చాడు. నీ శరీరం ఇంకా బ్రతుకు ఉందంటే ఈరోజు ఆయన నిన్ను భయంకర రోగము నుండి తప్పించాడు, శోధన నుండి తప్పించాడు, మరణ పడకుండా లేవనెత్తాడు ఆయన. ఆ పరిశుద్ధునికి
ఇక బ్రతికే కాలము ఆయనకి సమర్పించుకోలేవా? నా కష్టము, నా బ్రతుకులో, నా దేహము, నా యొక్క మనస్సు, నా సంతోషము అన్నీ నీవై ఉండాలని ప్రార్థన చేయండి. అందరం ప్రార్థనలో ఉందాం. దేవునికి విరోధంగా ఏదైనా చేసిన పాపాలుంటే క్షమించమని అడిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అందరూ కూడా మీ కుడి హస్తాన్ని శిరస్సు మీద పెట్టుకోండి, తలపైన పెట్టుకోండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను దీవించు, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు. అందరూ ప్రార్థన చేయండి. దేవా నన్ను దీవించు, నీ ఆత్మతో నన్ను స్థిరపరచు, నీ బలము నాకు దయచ్చే, నీ బలము నాకు దయచ్చే, నీ బిడ్డగా నన్ను చేర్చుకో, నన్ను ఆశీర్వదించు. అందరూ కూడా ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. ఎవరు చెప్పుకోలేని సమస్యలతోన్నారో సమస్యలు తీర్చండి, కృప దయచేయండి, తైలముని జీవముగా మార్చండి. ఏ శిరస్సు మీద హస్తాన్ని క్షేపణ చేస్తున్నానో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచేయండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.